నమస్కారం అండి మరి ముందుగా గురుగారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి చక్కగా నిన్న ఈ రోజు రెండో రోజు కూడా చక్కగా అందరం ధ్యానం చేసాం మరి కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఒక్క ధ్యానమే కాదు ధ్యానం కూడా మనకి అవసరమే మరి మనం ఈ ధ్యానంలో ఎలా ముందుకు పురోగమించాలి అన్నది తెలుసుకుంటే मन की पेद्दगा अड्डोच्चेदी मनसेनंडी मनसु मंची मार्गंलो की पेड़तुंटुंदी आ मनसे मननी चेड्ड मार्गंलो कूडा तीसुकेल्तुंदी मन एव मनुष्यानां कारणं बंध मोक्षाय अंदी अमृत बिंदोपनिषत्तु ई मनसे बंधाल्लो पड़ेस्तुंदी ई मनसे मोक्षान्नि कोरुकुंटुंदी अयिते मोक्षान्नि कोरुकुने मनसु ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉంటుంది బంధాన్ని కోరుకున్న మనసు ప్రపంచం వైపు తిరిగి అన్నిటితోటి బందీ అయిపోతుంది అంటే మనసు ఎందుకు ఇలా ఉంటుంది మరి మనసు అలా ఉండబట్టికే ప్రతి వాడికి కూడా సంతోషం దూరం అవుతుంది సంతోషం అంటే మోక్షానికి దూరం అవడమేనండి మరి ఎందుకు అలా ఉన్నారు అంటే మనసు ప్యూరిటీ కోల్పోయింది కాబట్టి మనం ఎప్పుడూ దుఃఖంలో ఉంటాం ఫస్ట్ మానవుడికి ఉన్నది ఏంటి అంటే అసూయ అహంకారం చెప్పుకోవచ్చు ఈ అసూయ అహంకారం వల్ల మనము ప్యూరిటీగా ఉండలేకపోతున్నాం ఏంటి అంటే మనం చేయలేని పని ఎదుటివాడు చేస్తున్నప్పుడు అసూయ వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఎదుటివాడిని కామెంట్ చేస్తాం ఇప్పుడు ఎవరైనా మనం ఎదుటివాడిని వాడు చేసే మంచి పని కానీ ఏ పని కానీ వాడికి మంచి అనుకున్నదే మంచి చేస్తాడు కానీ మనం అప్రిషియేట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అక్కడ వాడి మీద మనకి అసూయ ఉంది ఆ అసూయని జయించలేక మనం ఎదుటి మనిషిని కామెంట్ చేస్తూ ఉంటాం నువ్వు ఎంతవరకు కామెంట్ చేస్తున్నావో అంతవరకు నీలో అసూయ ఉందని నీకే తెలియదు ఎందుకంటే మనకి ధ్యానం వచ్చి ధ్యానం వచ్చేసింది నాకు అజ్ఞానం పోయింది అని అనుకోక్కర్లేదండి నిజంగా అజ్ఞానం పోతే మనం భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు ఆ అజ్ఞానం ఇంకా కొంచెం కొంచెంగా ఉంది అవన్నీ ఎలా తొలగించుకోవాలా అని మనకు మనంగా విచారణ చేసుకుంటూ ఉండాలి నేను భూమి మీదకి వచ్చాను అంటే ఇంకా ఎంతో కొంత అజ్ఞానం ఉంది ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని ఇప్పుడు భూమి మీద ఎవరైనా ఒక పని చేస్తే అది మంచిది కానీ చెడ్డది కానీ చేస్తున్నాడు అంటే అది ప్రకృతి యాక్సెప్ట్ చేస్తేనే ప్రవేశపెడతాడు కానీ చెడ్డ పని వల్ల వాడికి ఫలితం వస్తుంది మంచి పని వల్ల ఫలితం వస్తుంది రెండిటి వల్ల అనుభవం నేర్చుకుంటాడు దానికి మనమేమీ కామెంట్ జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు పత్రికారు అందుకే చెప్తారు నో కామెంట్ నో జడ్జిమెంట్ ఎందుకంటే ఈ రెండిటి వల్ల మనం కర్మలు ఎక్కువ పోగేసుకుంటూ ఉంటామండి కామెంట్ చేసి జడ్జిమెంట్ చేసి సత్యం మనకు తెలియదు కానీ మనం కామెంట్ చేస్తూ ఉంటాం వాడు ఇలాగా వీడు ఇలాగా అని ఆ కామెంట్ ఎప్పటి వరకు చేస్తూ ఉంటాం అంటే మనలో ఇంకా అసూయ ఉన్నప్పుడే మనం ఎదుటి వాడిని కామెంట్ చేస్తాము అని మనం గుర్తుంచుకోవాలండి అంటే నేను ఎవరినైనా విమర్శిస్తున్నాను అంటే నాకు వాడి మీద అసూయ ఉంది అని మనకు మనం గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి ఎందుకు అసూయ వస్తుంది అంటే వాడు చేసే పని నేను చేయలేనప్పుడు ఆ చెత్త మనం ఆ అదేనా పెద్ద గొప్ప పన ఏంటి అది అందరూ చేసేయగలరు అంటాం అందరూ ఎందుకు నువ్వు చేయగలవా నువ్వు చేయలేవు అంటే ఈ అసూయని జయించాలి అంటే సాధన చేసి నువ్వు లోతుల్లోకి వెళ్ళాలి నాకు అవసరం లేనిది నేను ఎందుకు విమర్శిస్తున్నాను నేను ఎందుకు వాడిని విమర్శిస్తున్నాను అని నువ్వు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ విమర్శ ఆగిపోయి చేతనైతే అప్రిషియేట్ చేయి లేకపోతే నువ్వు నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో అది కూడా ఎదుగుదలకి ఒక అడ్డే అవుతుంది అందుకే అసూయని జయించడం చాలా కష్టం అండి ఎందుకు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కథ మీకు తెలుసు మరి వశిష్ఠుడి దగ్గర కామధేను ఉంది కామధేను ఉన్న మూలంచి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు భోజనాలు నేను పెట్టేస్తానులే అన్నాడట వేల సైన్యాలతో వచ్చినప్పుడు ఎలా పెట్టగలడు అంటే కామధేను ఉన్నమూలంచి మరి ఆ కామధేను వాడికి ఎలా వచ్చింది అంటే వాడి యోగ శక్తితో వశిష్ఠుల వారికి వచ్చింది కానీ ఏదో ఊరికే ఆకాశం నుంచి వచ్చినట్టు నాకు ఇచ్చేయన్నాడట అది వస్తే తీసుకెళ్ళు అన్నాడు
అది వస్తుందా రాదు కామధేనువు కల్పవృక్షము అన్నవి మనకున్న యోగ శక్తి వల్ల మనకి లభిస్తాయి కానీ ఊరికి అక్కడి నుంచి రావు అందుకని ఆ కామధేనువు రానంటది తీసుకెళ్ళాడు అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు నువ్వు బ్రహ్మర్షి అయిన రోజున ఇవన్నీ నీకు వస్తాయి అని అన్నప్పుడు అప్పుడు ఆ ఈర్ష్యతో ఆ అసూయతో నేను కూడా అంతటి వాడిని అవ్వగలనని ఆ అసూయ కూడా అప్పుడు మంచి పని అయింది ఎందుకంటే విశ్వామిత్రుడు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి స్థాయి వరకు సాధన చేశాడు అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి అసూయ పడాలి నేను మీకు హరిషడ్ వర్గాలు చెప్పినప్పుడు ఎందుకంటే ప్రాపంచిక జీవితం అసూయ పడినప్పుడు కష్ట సాధిస్తాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏది సాధించాలన్నా యోగ మార్గమేనండి యోగం లేదే ఏది సాధించలేం అందుకని వశిష్ఠుల మీద అసూయతో విశ్వామిత్రుడు ధ్యానం చేసి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఏ పాఠాలు నేర్చుకున్నాడు ఒకసారి ధ్యానం చేసి మరి కామాన్ని గురించి తెలుసుకున్నాడు ఒకసారి కోరికలను అదుపులో ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాడు ఒకసారి త్రిశంకు స్వర్గం పెట్టి మనకి అది సృష్టిలో మన వల్ల కాదు మనం చేయకూడని పని చేయడం గురించి తెలుసుకున్నాడు మూడు వేల సంవత్సరాలు ధ్యానశక్తి పోగొట్టుకొని ఆకలిని బుద్ధి తెచ్చుకుని మరి అక్కడ ఆకలిని జయించి మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అంటే యోగ మార్గంలో ఈ హరిషడ్ వర్గాలు అన్నవి ఏంటి అంటే మనం ఎలా మార్చుకోవాలి సృష్టిలో అవి ఉన్నాయి అది యోగంలో మనం ఎదగడానికి వాడు అంత గొప్పవాడయ్యాడు మనం కూడా అవ్వాలి అని సాధన ప్రయత్నించి ఆ అసూయను అలా మళ్లించుకుంటే గొప్పదే కానీ ఊరికే కూర్చుని మనం ఊరికే ఈర్ష్యను పెంచుకుని అసూయను పెంచుకుంటే పతనం అయ్యేది మనమేనండి అందుకనే సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు ఊరికే కూర్చుని వాళ్ళని వీళ్ళని అనడం కాదు మనకి మనంగా ఆ అసూయ ఉంది అది ఊరికే అనుకుంటే నష్టమే నేను వాడు చెయ్యగలిగే పని కంటే గొప్ప పని నేను చెయ్యగలను అని నీ శక్తితో నువ్వు గొప్ప పని చేస్తే నువ్వు ఆ అసూయ వల్ల మంచినే పొందినట్టు అవుతుంది అందుకే హరిషడ్ వర్గాలు సృష్టిలో ఉంటాయి అవి వినాశనానికి కోరుకోకుండా మరి లోక కళ్యాణానికి ఉపయోగిస్తే అవి కూడా మంచివే ఇప్పుడు మీకు కామము ఉంది కామము అంటే దేని మీద కామం ఉండాలి కోరికలు తీర్చుకోవడం మీద కామం కాదు లోక కళ్యాణకరమైన పనులు మంచి పనులు నేను చెయ్యాలి అనే కామం ఉందనుకోండి కామం కూడా అక్కడ మంచిది అవుతుంది నేను ఇవాళ మంచి క్లాస్ చెప్పాలి వాళ్ళకంటే మంచి క్లాస్ చెప్పాలి అనే కామం నీకుంటే నువ్వేం చేస్తావు చక్కగా అందరి దగ్గర వింటావు మంచి పుస్తకాలు చదువుతావు అప్పుడు నీకు వాళ్ళకంటే మంచి క్లాసు సబ్జెక్టు నీ దగ్గర నుంచి వస్తుంది అప్పుడు కామం మంచిదే అయ్యింది ఏ కామం వాళ్ళకంట నేను మంచి క్లాస్ చెప్పాలి మంచి మాస్టర్గా ఎదగాలి మంచి జ్ఞానం పొందాలి ఇనే కామం ఉంది చూశారు అది అంతేకాని ప్రపంచిక కోరికలు తీర్చుకోవాలి తీర్చుకోకపోతే చాలా ఇది అని రావణాసురులాగా ఒకళ్ళని హింసించి మనం కోరిక తీర్చుకుందాము అనుకున్నాము అనుకోండి మనము ఆ కామం వల్ల నాశనం ఎప్పుడూ కూడా మనకున్న కోరికల వల్ల ఎదుటి వాడిని హింసించకుండా ఉంటే మనం మానవుడు అవుతాం మరి లోక కళ్యాణకరమైన పనులు చేస్తే దైవంగా ఉండిపోతాం అందుకే లోక కళ్యాణపరమైన పనులు చేయడానికి కామం ఉండాలి క్రోధం ఈ క్రోధం ఎలా ఉండాలి చూడండి చాలా మంది ఒక నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్నాక ఆ మన వల్ల ఏమవుతుంది అని బద్దకిస్తారు ఎంత కష్టమైనా ఆ పని నువ్వు చేయగలిగితే చెయ్యలేకపోవడానికి అడ్డు ఏంటో చూసుకుంటే ఆ దాని మీద కోపం ఉండాలి ఇప్పుడు చాలా మందికి తెల్లవారుజాము ధ్యానం ఆ ధ్యానం బద్ధకం లేవడానికి బద్ధకం అయినా మనము మన బద్ధకం మీద క్రోధం తెచ్చుకుంటూ ఏమైనా లెగాలి లేచి ధ్యానం చేయాలి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తే సకల దేవతలు కూడా మనని ఆశీర్వదిస్తారు ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తారో
వాళ్ళకి ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తి అనంతమైన యోగం వాళ్ళలోకి ఆ అమ్మ శక్తి స్వరూపిణి అమ్మేనండి. అమ్మ దగ్గర నుంచి మనకు శక్తి రావాలి, ఆ ప్రకృతి మాత నుంచి ఆ శక్తి మనలోకి ఆవాహన అవుతుందని మన బద్ధకాన్ని మనం తగ్గించుకుంటూ బద్ధకం మీద కోపం పెంచుకుంటూ మరి అది తగ్గించుకున్న రోజున మరి ఆ కోపం కూడా ఆ టైంలో అది మంచిది అవుతుంది. అంతేకాని వాడు నాకు శత్రువు వీడు నాకు శత్రువు అని మనం ఎంతసేపు వాడి మీద కచ్చగట్టి వీడి మీద కచ్చగడితే ఆ క్రోధం వల్ల వినాశనం అవుతాం. ఆ క్రోధం ఎలా ఉండాలి? హిరణ్యకశిపుడు క్రోధంలా ఉండకూడదు. హిరణ్యకశిపుడు క్రోధం ఎదుటి వాడిని నాశనం చేయడానికే అయ్యింది. అంటే పరమాత్మను తెలుసుకోలేకపోయాడు మితిమీరిన క్రోధం. మరి అలాంటి క్రోధం మనకు ఉండకూడదు. లోక కళ్యాణం కోసం మనం శక్తివంతులం అవ్వాలి. ఏదైనా కళ్యాణకరమైన పని చెయ్యాలి అంటే నేను శక్తివంతుని అవ్వాలి, నా మాట శాసనం అవ్వాలి అంటే మరి నాకు శక్తి ఉండాలి. ఆ అనంతమైన యోగ శక్తి నాకు ఉన్నప్పుడే నేను ఎదగగలను. మరి ఈ శక్తిని పొందలేకపోవడానికి ఇలాగ తెల్లవారుజాము ధ్యానం చేయలేకపోవడానికి కారణం నా బద్ధకమే అని అనుకుంటూ మన బద్ధకం మీద మనకి క్రోధం ఉంటే ఆ టైంలో క్రోధం కూడా మంచిదేనండి. లోభము, లోభం ఏమిటి అంటే మనము అక్కర్లేని మాటలు ఎన్నో మాట్లాడుతున్నామండి. ఆ మాటలు ఎక్కువ మాట్లాడటం వల్ల మీరు గమనించండి, లేనివి కూడా మాట్లాడతాం మనం. ఉన్నవి మాట్లాడటమే కాదు లేనివి కూడా మాట్లాడేస్తూ ఉంటాం. ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే ఏ 10 మంది కూర్చున్నా వడవడ వడవడ మాట్లాడుతున్నారు అంటే ఉన్నవి కొన్ని ఉంటే లేనివి కూడా మాట్లాడతాం. ఆ లేనివి మాట్లాడడం వల్లే మనకి కర్మ వస్తుంది. అందుకే మునులు మౌనంగా ఉండి తనలో దైవీ శక్తిని పెంచుకునేవారట. ఆ దైవీ శక్తిని పెరగడం వల్ల వాళ్ళు ఆ శిష్యులకి ఏం కావాలో ఇది గ్రహించి ఆ విధంగా తెలియచెప్పేవారట. అందుకే మౌనంగా ఉన్న వాడిని మునులు అంటారు. ముని ఎప్పుడైతే అయ్యాడో వాడికి మౌనంగా ఉంటూ ఆ యోగ శక్తి దైవీ శక్తి పెంచుకుంటాడు. అందుకే మనము మాట మీద పిసినారుతనం, నోటిలో నుంచి మాట చాలా పిసినారుగా వాడాలట. జేబులో డబ్బుల్ని కాదండి పిసినారుగా వాడేది, నోటిలో మాటల వల్ల. ఆ నోటిలో మాటల వల్లే మనకి కర్మలు వస్తాయి, కర్మల వల్ల జన్మలు వస్తాయి. చూడండి, ఒక్క మాట వల్ల జన్మ వచ్చేస్తుంది, ఒక్క మాట వల్ల. మరి ఎంత నష్టం అండి, ఎంత కష్టం అండి జన్మ పెంచుకుంటే. అందుకే జన్మలు తగ్గించుకోవడానికి, కర్మలు తగ్గించుకోవడానికి మనం సాధన చేస్తూ మళ్ళా జన్మల్ని పెంచుకోవడం ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రపంచక విషయంలో ప్రపంచకంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, లోక కళ్యాణకరమైన పనులకి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు భారీగా ఉండాలి. అక్కడ పిసినారితనం కాదండి, నోటి మాట ఖర్చు పెట్టేటప్పుడు పిసినారితనంగా ఉండాలి. మోహము, దేని మీద మోహం ఉండాలి అంటే ఇక్కడ మనం పొందే జ్ఞానం మీద మోహం, పరమాత్మ మీద మోహం, గురువు మీద మోహం. ఇలాంటి మోహం నీకు ఉన్నప్పుడు నువ్వు వినయంగా ఉంటావు. ప్రకృతి మీద మోహం అంటే ఇష్టం. మోహము అంటే అక్కడ తీవ్రాతి తీవ్రమైన ఇష్టము అని అర్థం చేసుకోండి. పరమాత్మ మీద ఎందుకు ఇష్టం ఉండాలి? ఇంత సృష్టిని మనకు అర్థించాడు. ఈ సృష్టితో మనం యోగ మార్గంలో ఉండి జ్ఞాన మార్గంలో ఉండి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. ఇంత సృష్టిని మనం ఏమీ కష్టపడకుండా, ఇంత సృష్టిని మనకి ఇచ్చినందుకు పరమాత్మ మీద మోహం ఉండాలి. అలాగే ఇంత చక్కని ఆధ్యాత్మిక మార్గం మనకు అందించిన మూలాన్ని గురువు మీద మోహం ఉండాలి. ప్రకృతి మీద ఏ మోహం ఉండాలి అంటే అనుక్షణము యోగులకి తల్లిలా కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రకృతి మీద మోహం ఉండాలి. ఇలాంటి వాటి మీద మోహం ఉండాలి. కానీ ప్రపంచక విషయాలు, ప్రపంచక కోరికల మీద మనకి మోహం ఉంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము అంటే అరిషడ్వర్గాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మదము, గర్వము. ఈ గర్వం ఎప్పుడు ఉండాలి? నువ్వు అత్యున్నత స్థాయికి ఎదిగినప్పుడు, గొప్ప గురువు దొరికినందుకు, పరమాత్మ అనుగ్రహం నీ మీద ఉన్నందుకు,
నువ్వు కొంచెంగా గర్వపడాలి, నేను మంచి మార్గంలో ఉన్నాను, నేను శుద్ధత్వంలో ఉన్నాను, శుద్ధ సాత్వికంలోకి వచ్చాను, బుద్ధత్వంలోకి ఎదుగుతున్నాను అని కొంచెం గర్వపడు. అంతే, నేను దుష్టుడిగా మిగలలేదు, దుర్మార్గుడిగా లేను. ఆ ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ నాలో ఉన్న దుర్గుణాలను నేను దృఢించుకునే శక్తి నాకుంది. కొంతమంది ఏం చేస్తారంటేనండి, వాళ్లకున్న తప్పుల్ని సమర్థిస్తారు. వాళ్లకున్న తప్పుల్ని ఎప్పుడైతే సమర్థించారో అది దుష్టబుద్ధి అండి. మనకున్న తప్పుల్ని మనం ఒప్పుకోగలిగే మనస్సు మనకుంటే గొప్ప మనస్సు అండి. ఒప్పుకోరు, చాలా మంది ఒప్పుకోరు, ప్రెస్టేజ్ అండి. కానీ నీకున్న చెడ్డ లక్షణం, నీకున్న చెడ్డ గుణం తొలగించుకునే శక్తి నీలో ఉంటే, ఆ మనస్తత్వాన్ని మార్చుకోగలిగే శక్తి నీలో ఉంటే అప్పుడు గర్వపడు. నాకు తెలుస్తోంది, నా లోపం నాకు తెలుస్తుంది, ఈ లోపం వల్ల నేను ఎదగలేకపోతున్నాను అని నీకు నువ్వు విచారణ చేసుకుని ఆ లోపాన్ని గ్రహించే బుద్ధి నీకుంటే అప్పుడు నువ్వు కొంచెం గర్వపడినా పర్వాలేదు. మరి ఈర్ష, ఈర్ష దేని మీద ఉండాలండి? ఈర్ష అంటే మరి మనకంటే గొప్ప పని వాడు చేస్తున్నాడు, నేనెందుకు చేయలేను అని ఈర్షపడు. అప్పుడు నీకు ఇంకా గొప్ప పని చేసే అవకాశం వస్తుంది. సరే, ఇప్పుడు మనమే చూసుకుందాం. బిఎంసీకి వాడు 10 లక్షలు వసూలు చేశాడు, నీకు ఈర్ష వస్తే ఏం చేయాలి? 20 లక్షలు వసూలు చేయగలుగుతాను. అది లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు పక్కవాడి కంటే హయ్యర్ స్టేజ్లో నేను ఉండాలి అని లోక కళ్యాణమైన పనులు వాడికంటే గొప్పగా చెయ్యగలిగితే నువ్వు ఈర్ష వల్ల ఉపయోగం ఉంటుంది. ఇలా అరిషడ్ వర్గాల్ని మనము మనకి అనువుగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగించగలగడమే ఒక గొప్ప యోగి యొక్క లక్షణం. అంతేకాని పోతే పోని అని లోన మనసులో పెంచుకుంటూ కాదండి, దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తూ మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలి. మనిషిని పడేసేదే మరి బద్ధకం అండి, మనిషిని పడేసేదే ఈర్ష అసూయలండి. ఇవన్నీ దేని మీద ఉండాలి అంటే అవతల వాడిని చూసి ఈర్ష పడుతూ కూర్చుంటే కాదు, ఈర్ష పడి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా సాధన చెయ్యి, ఇంకా జ్ఞానం పొందు, ఇంకా లోక కళ్యాణకరమైన పనులు చెయ్యి. పోటీ 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 ఉండాలి. ప్రాపంచిక జీవితంలో పోటీ కాదండి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా పోటీ ఉండాలి. నేను ఎప్పుడు కూడా మొదటగా జ్ఞాన ప్రచారం నేను చేసేదాన్ని కాదండి, నాకు ఇష్టం ఉండేది కాదు. చాలా ప్రెస్టేజ్, అహంకారం, ఎవడెళ్తాడు, ఎవడెళ్ళి చెప్తాడు అని వెళ్ళేదాన్ని కాదు. అసలు మా వారు దేనికో దానికి వంక పెట్టుకుని తిడుతూ ఉండేవారు. ఆ నీకేం తెలియదు, నీకు బుర్రలేదు, నువ్వు పిచ్చి మొద్దువి, నీకేం తెలియదు, నీకేం. నాకు చాలా ప్రెస్టేజ్ ఎక్కువ అండి. ఆయన ఏదన్నా నీకేం తెలియదు అన్నప్పుడు కోపం వచ్చేసేది, ఏంటి తెలిసేది, గాడి గుడ్డి తెలిసేది అనుకునేదాన్ని. అంతేకాని ఏంటి తెలియదు అని నాకు తెలియదు, తెలియనప్పుడు ఎందుకు ఇలా నన్ను అస్తమాట, ఏం తెలియదు, పిచ్చిదాని పిచ్చి మొఖం, నీకేం లేదు అంటే నాకు అప్పుడు ఈర్ష వచ్చింది. ఏంటి ఈయన ధ్యాన ప్రచారం చేస్తున్నారని ఇంత అహమా, నన్ను అంటున్నారు, నేను కూడా ధ్యాన ప్రచారం చేసి చూపిస్తే నాకేముందో ఈయన తెలుస్తుంది, ఈయన కంటే గొప్పగా చెప్పాలి అని అనుకుంటూ అప్పటి నుంచి ధ్యాన ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి సరే ఈయన ధ్యానంలోనో నిద్దట్లోనో కాన్సెప్ట్లు వస్తే నేను చదివి ధ్యానం చేసి అప్పుడు నేను నేర్చుకుంటానని విపరీతమైన పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. స్వాధ్యాయం పత్ర గారు చెప్తారు కదా, అది స్వాధ్యాయం చదువుతూ ఉంటే నాకు ఒక అలవాటుగా మారి కొత్త కొత్త విషయాలు నేను చెప్పగలగడం మొదలు పెట్టాను. అప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఈయన మించిపోయి చెప్పాలి అప్పుడు, కానీ నీ తిక్క తెరదు, నన్ను ఏమి తెలియందని అంటాడు ఆయన అని ఆ కోపం ఈర్ష అన్ని దీనికంటే మించుకోవాలని ఎప్పుడు మనసులో ఈయన చెప్తుంటే పుస్తకాలు రాస్తుంటే నాకు ఈర్ష వచ్చేది. ఆ ఈర్షతో ఏం చేశాను, నేను చదవడం మొదలుపెట్టి చెప్పడం మొదలు పెట్టాను. కానీ ఇంకా పుస్తకాలు రాసే అంత ఎదగలేదు, రాయగలను కూడా కానీ ఎందుకో దానికి ముందుకు సాగట్లేదు. మరి అలా ఆయన మీద నేను అది పెంచుకుని నన్ను అనకూడదు ఆయన అని అనుకుని ఒక మనసులో కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుని ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. నిజంగా ఐ రెండు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. అది ఏమైంది, చెప్పడం అలవాటు అయ్యి ఆన్ ది స్పాట్ లో నన్ను పరీక్ష చేయడానికి ఈయన చెప్తూ ఉంటారు. ఏంటి సడన్ గా క్లాస్ నువ్వు క్లాస్ చెప్పి వెళ్ళి అంటారు,
అప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు అలా చెప్పను. సరే మొదట్లో భయపడేదాను, తర్వాత తర్వాత ఏమైంది, సరే వెళ్తాను కూర్చుంటాను నాకు నోటుకు వచ్చింది ఏదో చెప్తాను, ఏదో మంచి మాటలే చెప్తాను కదా అని చెప్పడం మొదలు పెట్టాను. చెప్పడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ప్రతిసారి మొదట్లో చెప్పేవారు, చెప్పేది మీరు కాదు చెప్పించబడుతుంది, మీరు వెళ్ళి చెప్పడానికి రెడీ అవ్వండి. అది నాకు గుర్తొచ్చి నేను కూర్చుని ఏదో ఒక విషయం చెప్పేదాన్ని. అలా నిన్న కూడా నేను అన్నాను, ప్రారంభోత్సవం మీరు చేయండి, మొదటి రోజు అసలు నా పేరు ఎందుకు వేశారు, వారం రోజులు ఇంచుమించుగా పెళ్ళాడు ఆవిడ ఉంది, వాళ్ళ రోజు వాళ్ళ ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు, ఇప్పుడు నాకు కుదరదండి, ఈ వారం వాళ్ళకి కేటాయిస్తాను, ఇన్ని రోజుల నుంచి అందరికి చెప్తున్నాను అంటే ఆయన సరే అని ఒప్పుకుని నా పేరేసి, నిన్న నేను ఊరికే ఖాళీగా ఉన్నాను, ధ్యానం అంటే చాలా పిచ్చి నాకు, ధ్యానంలో కూర్చున్నాను, సడన్ గా ఆయన వస్తేసరి మేడం మాట్లాడతారు అంటే నన్ను పరీక్షిస్తారు. నేను అప్పుడు అనుకున్నాను ఇది మొగుడు ద్వారా వచ్చిన పరీక్ష కాదు, ప్రకృతి ద్వారా వచ్చిన పరీక్ష, ఆన్ ది స్పాట్ లో నిన్ను అడిగినా నువ్వు చెప్పగలిగే స్థాయికి ఎదిగావా లేదా అని ప్రకృతి మనను పరీక్షిస్తుంది. అంటే ప్రతిదీ మనము ఒక వ్యక్తి కారణం అనుకుంటామండి, మనని కోపం పడినా మన తిట్టినా ఒక వ్యక్తి కారణం, అది భర్త కారణమో పక్కవాడి కారణమో వాడి వల్ల వీడి వల్ల మనం నష్టపోయామనుకుంటామండి, ఎవరి వల్ల మనం నష్టపోయామండి, ఎందుకంటే వాళ్ళు దైవాలే మనము దైవాలే. అక్కడ ప్రకృతి వాళ్ళ ద్వారా మనకి పరీక్ష పెడుతూ ఉంటుంది, అక్కడ ప్రతి క్షణము మనం గమనించాలి, వాళ్ళ ద్వారా మనకి పరీక్ష వస్తుంది, ఈ పరీక్ష ప్రకృతి పెట్టడం దానికి సరదా అనుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు ఏ వ్యక్తి మీద మనకి కోపం ఉండదు, ద్వేషం ఉండదు. ఇంకొకటి, మనని వాళ్ళు ద్వేషించవచ్చు, ద్వేషించినప్పుడు మనం సహనంతో మౌనంగా ఎంత ఉంటామో శిక్ష మనం వేయక్కర్లేదండి. అంటే శిక్ష మనం ఎలా వేస్తాం, ఎలా వేస్తున్నాము అంటే మనకే తెలియకుండా మన మనసులో వాళ్ళని తిట్టుకుంటాం బయటికి ఏమి అనలేనప్పుడు, కానీ ఆ తిట్టుకోవడం కూడా మనం ఆపగలిగితే, ఏమీ అనకుండా ఉండగలిగితే మనం వేసే శిక్ష ప్రకృతి వేస్తుంది. అది నేను చాలాసార్లు అందరినీ గమనిస్తున్నాను. ఇదివరకు నాకు ఒక్క మాట అంటే చాలా కోపం, మాట పడను, అలా మాట అంటే చాలా కోపం, అందుకని చాలా కోపంగా ఏం చేసేదాన్ని, మౌనంగా చూస్తూ కూర్చునేదాన్ని. వీడు నన్ను అన్నాడు, వీడు అయిపోతాడు 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 అనుకుంటూ ఉండేదాన్ని. సడన్ గా వాడికి ఏదో నష్టం వచ్చేది, నష్టం వచ్చేటప్పుడు వాళ్ళు అనేవారు, దీన్ని ఏమైనా అంటే మనకు నష్టం వస్తుంది, దీన్ని అనకూడదు బాబోయ్ అని. అంటే మనం ఏమి అనము, అననప్పుడు ఏం చేస్తుంది, మన అసహాయతను తీసుకుని వాళ్ళు తెచ్చిపోతున్నప్పుడు ప్రకృతి వాళ్ళకి శిక్ష వేస్తుంది. అది నాకు ధ్యాన మార్గంలో రాకముందు నుంచి నా జీవితంలో నాకు జరుగుతున్న అనుభవాలే. అందుకే మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఏం లేదు, మనకంటే గొప్పవాళ్ళు అవనివ్వండి, మనకంటే డబ్బున్న వాళ్ళు అవనివ్వండి, మరి డిగ్రీలు ఉండనివ్వండి, పెద్ద మాస్టర్లు అవనివ్వండి, అవమానించారని మనం అవమానం ఫీల్ అవ్వకుండా ఏమీ అనకుండా మనం మౌనంగా ఊరుకోగలిగిన రోజున ఆ ప్రకృతి వాళ్ళకి కావలసిన శిక్ష వేస్తుంది. అది నేను చాలా గమనించాను. అందుకే మనం ఎవరేమన్నా సరే కొంచెం నిగ్రహంతో ఉండగలిగితే అప్పుడు చాలా గొప్పగా మనం ఎదగగలం. అందుకే ఈ అర్షడ్ వర్గాలు మనము ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వాడుకోవలసినంత వాడుకోవాలి. ప్రతి క్షణము దీని వల్ల నేను ఎదుగుతున్నానా లేదా అని మనకు మనంగా గమనించుకుంటే ఆ ఎదుగుదలకి మనం ఉపయోగిస్తాం. ప్రాపంచిక కోరికలకు ఉపయోగిస్తే అరిషడ్ వర్గాలు వినాశనం జరుగుతుంది, మరి ఆధ్యాత్మిక కోరికల కోసం ఈ అరిషడ్ వర్గాలు ఉపయోగిస్తే ఆ ఉన్నతి జరుగుతుంది. ఇది నేను గమనించి తెలుసుకున్న విషయం, ఈరోజు నేను మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.